హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? నా వీడియో మ్యాటర్ ఏంటో చెప్పబోయే ముందు నన్ను చూసి అయితే దడుచుకోవద్దు. ఇదిగో ఇలా కొప్పు పెట్టుకున్నానని. ఏం లేదు, సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, చెమట పోయడం కూడా స్టార్ట్ అయిపోయింది. మామూలుగా ఉంటే చిరాకు వస్తుంది, అందుకని జుట్టిరుగో ఇలా కొప్పు పెట్టుకుంటున్నాను. హాయిగా ఉందబ్బా. ఇంకా ఏంటి అంటే మ్యాటర్ ఏదో చెప్దాం అంటున్నా. నా వీడియోస్లో మ్యాక్సిమం నేను ఒకటే టాప్స్లో కనిపిస్తూ ఉన్నాను. ఇది ఇప్పుడు వేసుకున్నది ఒకటి, ఇంకో రెండు మూడు చూసి గౌతమికి ఇది తప్ప ఇంకా వేరే టాప్స్ లేవా ఏంటి, ఎప్పుడు ఇవే వేసుకుంటుంది అనుకుంటున్నారేమో. ఏమీ లేదు అంటే, కొంతమంది అంటారు కదా ఇప్పుడు ఒకే డ్రెస్లో కనిపిస్తున్నారు అని చెప్పి కూడా కమెంట్ చేసేవాళ్ళు ఉంటారు. పర్లేదు, కమెంట్ చేసినా కూడా నేనేం పెద్ద ఫీల్ అవును. నాకు ఇవి కంఫర్టబుల్గా హాయిగా ఉన్నాయి కాటన్వి, అందుకని చెప్పి నేను వేసుకుంటున్నాను. అది కూడా ఎందుకు చెప్తున్నానంటే చాలామంది నా టాప్స్ కలెక్షన్ చూపిమన్నారు, ఎప్పుడు ఇవే వేసుకుంటుంది ఇంక ఇవే ఉన్నాయేమో అనుకుంటారని చెప్తున్నా. బట్ చూపిస్తా ఒకసారి, అండ్ మ్యాక్సిమం అయితే నేను ఈ డ్రెస్సుల్లోనే కనిపిస్తా. ఒక మూడు నాలుగు డ్రెస్సులు రెగ్యులర్గా వేసుకున్నాయని అట్లానే కనిపిస్తా. అండ్ ఇవాళ వీడియో మ్యాటర్ చెప్పబోయే ముందు, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కన ఏమైనా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వాలనుకుంటే కూడా ఫాలో అయిపోవచ్చు. నెక్స్ట్ మ్యాటర్లోకి వస్తే టాంటడాయ్ మన బ్రాండ్ నేమ్. సో ఇవైతే గుమ్మడికాయ ముక్కలు, ఇవైతే ఉల్లిపాయ ముక్కలు చెప్పవసరిలా. ఇవాళ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే గుమ్మడికాయ కూర, మటన్ కర్రీని మరపించే గుమ్మడికాయ కూర. ఫ్యాన్ తీసేసా, వాయిస్ సరిగా వినపడట్లేదు అన్నారని చెప్పి నేను ఫ్యాన్ తీసేసా రికార్డ్ చేయడానికి. సమ్మర్ కదా, అందులో విజయవాడ కదా. సరే, మ్యాటర్ ఏంటంటే గుమ్మడికాయ కూర చూడండి ముక్క ఎలా ఉందో. పీస్ కనపడుతుందా అంటే చూడండి ఎంత ఫైబర్ ఉందో, చాలా హెల్దీ. మేము ఎక్కువ వండుకుంటాము, చాలా బాగుంటుంది తీపి గుమ్మడి కూర. సో ఇప్పుడైతే నేను ఒక హాఫ్ చెక్క గుమ్మడికాయ తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ గుమ్మడికాయని మధ్యలోకి కట్ చేసేసి ఒక ఫుల్ హాఫ్ చెక్క తీసుకున్నాను. గుమ్మడికాయ ముక్కలు ఎన్ని ఉంటాయో ఉల్లిపాయ ముక్కలు కూడా అన్ని తీసుకోవాలి ఈ కూరకి. ఇదేంటంటే గుజ్జు వచ్చేది దీంట్లో ఇదే, ఇక వేరే మనం ఏం వేయము కాబట్టి మనకు గుజ్జు రావాలి అంటే ఇన్ని ఉల్లిపాయలు ఉండాలి. హాఫ్ చెక్క గుమ్మడికాయకి నేను దాదాపు మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక అర డజన్ అయితే కోసాను. చూడండి ఎన్ని ముక్కలు ఉన్నాయో, ఒక అర డజన్ పచ్చిమిరపకాయలు కూడా కోసాను. ఈ కూర వచ్చేసి సేమ్ నాన్ వెజ్ కర్రీ లాగా ఉంటుంది. మీకు ఇంట్లో నాన్ వెజ్ తినాలి అని అనిపించినప్పుడు తెచ్చేవాళ్ళు లేరనుకోండి, సమయానికి గుమ్మడికాయ ముక్క కనుక అవైలబుల్గా ఉంటే ఇది వండుకుంటే చాలా బాగుంటుంది. మేము బాగా వండుకుంటాం. ఒకసారి నేను ఏదో వీడియోలో చూపిస్తే నన్ను అడిగారు కూడా రెసిపీ, చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది, అసలు అద్భుతం అనమాట. మీరు ట్రై చేయండి, నేను చూపిస్తున్నాను కదా నా మాట మీద నమ్మకం ఉంటే మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే రెసిపీ చూపించేస్తాను, చూడండి. బై బై. ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేయాలి. నేనైతే హాఫ్ కిలో పైన వండుతున్నా గుమ్మడికాయ కాబట్టి మూడు టేబుల్ స్పూన్స్ పడుతుంది. కొంచెం ఈ కూరకి ఎక్కువ నూనె పడుతుంది. అండ్ తర్వాత అరకిలో ఉందనుకోండి గుమ్మడికాయ, దానికి ఒక అర డజను యాలకులు, ఒక పెద్ద అంగుళం ముక్క దాల్చిన చెక్క, ఒక అర డజన్ లవంగాలు అవి వేసి ముందు బాగా వేయించుకోవాలి. తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు వేయాలి. అసలు ఈ లవంగాయ దాల్చిన చెక్క యాలుక్కాయ ఫ్లేవరే ఈ కూరకు అసలు మెయిన్. ఇంకొక రెండు ఎక్కువ వేసుకున్నా పర్లేదు, కాకపోతే మరీ స్పైస్ లేకుండా చూసుకోండి. తర్వాత గుమ్మడికాయ ముక్కలు ఎన్ని ఉంటే ప్లేట్లో అన్ని ముక్కలు ఉల్లిపాయ తీసుకోవాలి మనం. ఎక్కువ ఉండాలి ఎందుకంటే ఈ కూరలో వేరే గుజ్జేం ఉండదు, స్పెషల్గా ఉల్లిపాయ గుజ్జే మెయిన్. ఉల్లిపాయలు కూడా ఇలా పొడవుగా చీలికలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే గుమ్మడికాయలు పెద్ద ఏమంటారు పెద్ద పెద్ద ముక్కలుగా ఉన్నాయి కదా. సో అది చిన్న ముక్కలుగా కోసామంటే కలిసిపోతాయి చాలాసేపు ఉడికేసరికి, అందుకని చెప్పి ఇట్లా బారు చీలికల్లాగా కట్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి దానిలో ఒక రెండు టీ స్పూన్స్ పసుపు, పసుపు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకొని అంటే కంప్లీట్గా ఉల్లిపాయ ఉడకన అవసరం లేదు, ఎందుకంటే గుమ్మడికాయ వేసాక మళ్ళీ చాలాసేపు ఉడుకుతుంది. ఒక 5 నిమిషాలు వేయించుకోవాలి. ఈ కూర కంప్లీట్గా సిమ్లోనే వండాలి, అసలు పొయ్యి హై పెట్టద్దు, ఊరికే అడుగంటుతుంది. చాలాసేపు వండాలి కదా, చాలాసేపు అంటే మరి గంటలు గంటలు కాదులేండి, కొంచెం ఎక్కువసేపు పడుతుంది కాబట్టి మరి ఎక్కువ ఫ్లేమ్ పెట్టద్దు. మీడియం కూడా కాదు, సిమ్లోనే పెట్టాలి, ఎక్కువ ఫ్లేమ్ అయితే పెట్టద్దు. సో ఒక 5 నిమిషాలు ఉల్లిపాయ వేయించుకున్నాక గుమ్మడికాయ వేసుకోవాలి. గుమ్మడికాయ గింజలు తీసేశాక ఫైబర్ పోనివ్వద్దు, మనం కట్ చేసి క్లీన్ చేసుకునేటప్పుడు గింజలు తీస్తాం కదా, లోపల చాలా ఉంటాయి కదా, ఫైబర్ పోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఆ ఫైబర్ మనకి ఎంతో మంచిది స్టమక్కి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అవి లేకుండా. అండ్ గుమ్మడికాయ వచ్చేసి చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయి, చాలా హెల్దీ.
సో గుమ్మడికాయ ముక్కలు వేసినాక ఒకసారి కలుపుకొని ఏమీ వెయిట్ చేయవసరలా, వెంటనే వేసేయాలి. మనం ఇప్పుడు వేయాల్సిన మసాలాలన్నీ వేసేసి కూరలో ఇంకా మూత పెట్టేయడమే. కళ్ళుప్పు సరిపోయినంత, మామూలుప్పు వేయొద్దు, కళ్ళుప్పే బాగుంటుంది దీంట్లో. కళ్ళుప్పు టేస్ట్కి సరిపోయినంత, కారం నేను 2 టీ స్పూన్లు వేసాను, ఎక్కువ ముక్కలు కదా. ఏంటి అంటే మనం ఆల్రెడీ లవంగాయ చెక్క వేసుకున్నాం కాబట్టి స్పైస్ చూసుకొని వేసుకోవాలి, మరి ఎక్కువ వేస్తే ఘాట్ ఎక్కువైపోతుంది. అది ఒక 2 టీ స్పూన్లు కారం వేసాను, తర్వాత ఒక 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవి కూడా వేసుకున్నాక నెక్స్ట్ బెల్లం, బెల్లం కూడా చూడండి ఒక నిమ్మకాయ 2 నిమ్మకాయల సైజు అంత ఉంది కదా, అది అలా తరుక్కొని సన్నగా అదే గడ్డలాగా లేకుండా తరిగినట్టుగా పొడిలాగా చేసుకుని వేసేయాలి. అన్నీ ఒక్కసారి వేసేయడమే, ముందు ఒకటేసి కలిపి తర్వాత ఒకటేసి కలిపి ఇన్నిసార్లు వేయకూడదు. ఎందుకంటే అన్నిసార్లు కలిపామంటే గుమ్మడికాయ ముక్క ఊరికే ఊడిపోతుంది. కాకపోతే అన్నిసార్లు కలిపామంటే ఏమవుతుందంటే ముక్కలు చితికిపోయి కూర అంతా గుజ్జు గుజ్జుగా అయిపోయే ఛాన్స్ ఉంది. అందుకని గుమ్మడికాయ ముక్కలు వేయగానే వెంటనే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా బెల్లం ఇవన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం మనం వేసిన పొడులు ఇవన్నీ, ఉప్పు, కారం ఇవన్నీ ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకొని ఇక మూత పెట్టేయడమే. మూత పెట్టి ప్రతి 5 మినిట్స్కి ఒకసారి తీసి అడుగంటుతుందేమో చూసుకోవాలి. ఇప్పుడైతే పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాము, 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇది ఇలా ఉంది. మరీ ఎక్కువగా కలపొద్దు, ఆ గరిట కూడా మీరు చూసుకోండి అట్ల కాడలాగా అలా ఉండేది. తర్వాత వచ్చేసి కరివేపాకు, కరివేపాకు కూడా శుభ్రంగా కడుక్కొని వేసుకుంటే, ముందే వేసేసామంటే తాలింపులో ఆ ఫ్లేవర్ అంతా పోతుంది, లాస్ట్ సగం వరకు కూర ఉడికాక కనుక కరివేపాకు వేసుకుంటే మంచి ఫ్లేవర్ పట్టుకొని ఉంటుంది. సో కరివేపాకు కూడా వేసాక మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇదిగోండి ఇలా ఉంది కూర. మనం ఎందుకు చెక్ చేస్తూ ఉండాలంటే ఈ గుజ్జు కదా గుమ్మడికాయ ఎంత, అండ్ మసాలా ఆనియన్ ఉంది కదా ఎక్కువ, అడుగంటుతుంది అందుకని అనమాట. సో మళ్ళీ ఒకసారి ఒక 10 నిమిషాల తర్వాత కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. సో ఇలా కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. ఈ కూర అయితే సేమ్ నాన్ వెజ్ కర్రీలానే ఉంటుంది. చూడండి ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా ఉంది కూర చూడటానికి. ఆయిల్ ఎలా ఫ్లోట్ అవ్వాలి మనకి, ఆయిల్ ఎప్పుడైతే ఫ్లోట్ అయిందో అప్పుడు మనకి కూర ఫినిష్ అయిపోయిందని అర్థం అన్నమాట. చక్కగా పక్కకి తేలి కనిపిస్తుంది. ఇంకొక 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు వేయించుకొని కట్టేసుకోవచ్చు. ఈ కూర వచ్చేసి నాన్ వెజ్ కూరలకు మించి ఉంటుంది టేస్ట్. యాక్చువల్లీ మా మదర్ వాళ్ళ ఊర్లో మేము అసలు గుమ్మడికాయ తినము, మా అమ్మగారు వాళ్ళు అసలు వాడరు గుమ్మడికాయ. నేనైతే ఇప్పుడు ఉప్పు కారం అన్నీ చెక్ చేస్తున్నాను అనమాట, సాల్టే కొంచెం తగ్గినట్టు అనిపిస్తే కొంచెం కారం వేశాను. మా అమ్మ వాళ్ళ ఊర్లో ఏంటంటే అసలు గుమ్మడికాయ వాడరు, మా అత్తగారి ఇంట్లో గుమ్మడికాయ వాడతారు. నేను ఇక్కడికి పెళ్ళి వచ్చాక ఒకసారి వండితే నేను తినను అన్నానమాట. ఎందుకంటే అసలు మాకు ఏంటో పెద్ద ఇష్టం ఉండదు ఇది, బట్ ఒకసారి టేస్ట్ చూడు, నచ్చకపోతే వదిలే అని చెప్పారు. సో అప్పుడు చూసి టేస్ట్ చూసి నేనైతే ఫుల్ ఫ్లాట్ అయిపోయాను. ఇంకా అప్పటి నుంచి మ్యాక్సిమం 10 డేస్కి ఒకసారి మేము ఈ కూర అయితే చేస్తాము. సో ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఇంకొక 2 నిమిషాలు ఉంచాను, ఇంకా బాగా నూనె పక్కకు రావాలని. యాక్చువల్లీ అయితే రెడీ అయిపోయింది, నేనైతే ఇంకొంచెం దగ్గర పడుతుంది కదా అని ఉంచాను, బట్ యాక్చువల్లీ ఇందాక చూపించిన స్టెప్ దగ్గర ఆపేయచ్చు కావాలంటే. సో కూర అయితే ఫినిష్ అయిపోయింది, ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే. మేమైతే ఫుల్గా తింటాం ఈ కూర, అసలు ఒట్టి కూర ప్లేట్లో పెట్టుకొని స్నాక్ తిన్నట్టు తినేస్తారు మా హస్బెండ్ వాళ్ళు. చాలా బాగుంటుంది అసలు, ముక్కలు మటన్ ముక్కల కన్నా టేస్టీగా ఉంటాయి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ కూర ట్రై చేయండి, మీకు నాన్ వెజ్ టేస్ట్ ఎలాగో తెలియదు కాబట్టి ఈ కూర ట్రై చేయండి, డెఫినెట్లీ నాన్ వెజ్ టేస్ట్ లాగా ఉంటుందని అయితే నేను చెప్పగలను. సో ఇదన్నమాట కూర. మొత్తానికి కూర రెడీ అయిపోయింది, ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తా. నా పిల్లకి ఇదేమో ఉల్లిపాయ గుజ్జు, ముక్క చూడండి అలా తునుగుతుందో, తునిపోయింది, ఊరికే ఉడిపోయింది గుమ్మడికాయ. కాలింది సేమ్ నాన్ వెజ్, నాన్ వెజ్ కూర తింటే ఎలా ఉంటుందో.
ఏం అలానండి. ఇప్పుడు మీరు అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి ఈ స్వీట్ గుమ్మడికాయ తెచ్చుకొని, బూడిద గుమ్మడికాయను స్వీట్ గుమ్మడికాయ రెండు రకాలు ఉంటాయి అందరికీ తెలిసిందే. బూడిద గుమ్మడికాయతో ఒడియాలు పెట్టచ్చు, అవి కూడా వెళ్దాం. సమరసంగా అవి కూడా వెళ్దాం. ఇదైతే స్వీట్ గుమ్మడి, దీంతో స్వీట్ కూడా చేయొచ్చు హల్వా. ప్రస్తుతానికైతే ఈ నాన్ వెజ్ని మరిపించే గుమ్మడికాయ కూర వండుకొని ఎంజాయ్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. మీరేం చేయాలి, నా ఛానల్ని చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయాలి, వీడియోని లైక్ చేయాలి, షేర్ చేయాలి, గంట కొట్టాలి. బాయ్ బాయ్.